హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పి హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పి హోమ్ డిలైట్లో గోదావరిలో స్పెషల్ గోదావరి చేపండి, కొయ్యింగ చేప అంటారు దీన్ని. దీంతో పులుసు ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో ఈ మాత్రం చింతపండును వేసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక పక్కన పెట్టుకొని మసాలా కోసం కొన్ని ఉల్లిపాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపలని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ వేసుకున్న చేప ముక్కల్ని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత స్లోగా ఇలా టర్న్ చేసుకోండి. ఇలాగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి కలర్ కోసం అని చెప్పి. ఈ విధంగా వేసుకుని ఈ విధంగా కలుపుకుని రెండు వైపులా వేయించుకోవాలి. మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఏదైనా డౌట్ ఉంటేనండి, ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. పైన ఐకార్డులో కూడా ఇస్తాను, చూడండి. చూడండి, ఈ విధంగా ఏగిన చేప ముక్కల్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్నే వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ మసాలా ముద్ద బాగా వేగాలండి. ఈ విధంగా కలుపుకుంటూ అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి మొత్తం మసాలా అంతా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక 3 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మరలా ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఈ మిశ్రమం అంతా బాగా వేగాలండి. ఇప్పుడు ఈ వేగిన మిశ్రమంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు నుంచి చింతపండు రసాన్ని ఈ విధంగా తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరలా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా తీసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, పులుసు ఈ విధంగా మరిగి ఆయిల్ సెపరేట్ అయ్యింది చూసారు కదండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుని మరలా ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇదివరకే నేను చాలా రకాల చేపల పులుసులు మీకు వీడియో చేసి పెట్టానండి, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొయ్యింగ చేప పులుసు రెడీ అండి. ఈ విధంగా పూర్తిగా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక సర్వ్ చేసుకోవటమేనండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.